హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ సర్వైవల్ 6 అండ్ లాస్ట్ ఎపిసోడ్లో మనమైతే ఎంచైన్మెంట్ రూమ్ బిల్డ్ చేసాం అండ్ దాంట్లో అయితే కొన్ని ఎంచైన్మెంట్స్ సో అవైతే చేసుకున్నాం అనమాట. సో ఆర్మర్స్కి వెపన్స్కి అన్నిటికీ అండ్ ఎక్కడైతే ఒక చిన్న ఫామ్ ఉండాలిగా సో యానిమల్ ఫాము దాన్ని తీసుకెళ్ళి బేస్కి బ్యాక్ సైడ్ అయితే పెట్టాను అనమాట. సో ఇక్కడ ఉండాల్సింది అండ్ దాంతోపాటు సో ఈ ఎపిసోడ్లో నేనైతే కొంచెం పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నా. సో మన బేస్ అయితే ఉందిగా సో దీని చుట్టూ అయితే ఒక పెద్ద సర్కిల్ బిల్డ్ చేద్దామని చెప్పి సో మన బేస్ చుట్టూ అనమాట. అండ్ దానికోసం ఒక లేఅవుట్ కూడా సో లేఅవుట్ ఏం వేయలేదు సో లేఅవుటే ఫస్ట్ వేయాలి అండ్ నెక్స్ట్ అయితే మొత్తం ఒక పెద్ద సర్కిల్ అయితే వస్తుంది. సో తర్వాత అయితే మీకు అర్థమవుద్ది సో సర్కిల్ రావడం వల్ల దాన్ని ఎలా చేంజ్ చేస్తానని చెప్పి సో ఈ వాటర్ పైన అనమాట. సో మొత్తం చాలా పెద్దగా అయితే వస్తుంది సో బేస్ అలా వెనక నుండి సో పైకి చూపిస్తాను మీకు కొంచెం అర్థమవుద్ది. అండ్ దాంతోపాటు మనకి లోపల ఈ ఫామ్స్ ఉన్నాయిగా సో నెదర్ వాట్ ఫామ్ ఇవన్నీ సో ఇలాంటి చిన్న చిన్నవి అయితే రిమూవ్ చేయాలి. సో మ్యాక్సిమం ఇది ఒకటే ఉంది ఇంకేమీ అయితే లేవు చుట్టుపక్కల సో దీన్ని అయితే రిమూవ్ చేయాలి. సో ఎంచైన్మెంట్ రూమ్ అవి అయితే అలాగే ఉంటాయి ఇది మాత్రమే నేను తీయాల్సింది. అండ్ సర్కిల్ వస్తుందని చెప్పగా సో సర్కిల్ అయితే అలా వాటర్ పైనండి అలా అనమాట. సో బేస్ బ్యాక్ సైడ్ ఇదంతా అక్కడ వచ్చేసి మన యానిమల్ ఫాము సో మీకు యానిమల్స్ కనపడట్లేదు సో ఎక్కడైతే ఉండాలి తీసుకువెళ్ళి అక్కడైతే పెట్టా. సో మనకి కనపడలేదంటే సో లోడ్ అవ్వలేదు అనమాట. సో ల్యాగ్ కూడా కొంచెం తగ్గుద్ది అని చెప్పి తీసుకెళ్ళి పెట్టా. సో చాలా ఎక్కువైతే అయిపోయాయి అండ్ సో ఇది సో సర్కిల్ వస్తుంది మొత్తం బేస్ చుట్టూ చాలా పెద్దగా అనమాట. సో రేడియస్ వచ్చేసి 100 సో నియర్లీ ఒక 200 అయితే ఉంటుంది. సో డయామీటర్ మొత్తం అలాగే ఒక పెద్ద సర్కిల్ అయితే వస్తుంది బేస్ చుట్టూ అండ్ వాటర్ కూడా నేనైతే ఫిల్ చేయాలి. సో మీకు ఇప్పుడు చెప్పడం వల్ల అర్థం కాదు ఫస్ట్ అయితే ఎపిసోడ్ నేను సర్కిల్ చేస్తా అండ్ ఇంకా కొన్ని పెద్ద పనులే ఉన్నాయి సో అవైతే చేయాలి ఈ ఎపిసోడ్లో. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసి ఆ సర్కిల్ని ఎలా చేంజ్ చేస్తామనేది సో అందులో చూపిస్తా. అండ్ సర్కిల్ అయితే నేను మొత్తం రిమూవ్ చేయాలన్నమాట. సో సర్కిల్లో ఉన్న ఏరియా మొత్తం సో ఫస్ట్ అయితే దాన్ని ఫిల్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ సో ఓకే డీప్ స్లేట్ అండ్ స్టోను సో మన దగ్గర చాలా ఉంది సో వాటితో ఫస్ట్ మొత్తం ఒక పెద్ద సర్కిల్ చేయాలి ఇవన్నీ లోపల పడేద్దాం. సో డీప్ స్లేట్ తీసుకుందాం అండ్ స్టోన్ తీసుకుందామా కొంచెం కాబుల్ కూడా సో ఎంత వస్తే అంత కమాన్ ఓకే మొత్తానికి ఇదైతే సరిపోవచ్చు సో మిగిలిన ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఇప్పుడైతే ఆ సర్కిల్ బిల్డ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తా. సో మీకైతే ఇది సినిమాటిక్లో పెడతా సో కొంచెం స్పీడ్గా అండ్ క్లియర్గా కూడా ఉంటుంది సో సర్కిల్ ఎలా వచ్చింది రౌండ్గా అని చెప్పి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం నేనైతే ఒక ఏరియా చూసుకున్నా. సో మనకి నెదర్ వాట్ ఫామ్ అయితే ఉందిగా సో ఇక్కడి నుంచి అయితే మిడిల్ పార్ట్ అయితే కౌంట్ చేసుకున్నా. సో ఇక్కడి నుంచి అనుకుంటా సో కరెక్ట్గా ఇక్కడ నుండి స్ట్రైట్గా ఒక 100 బ్లాక్స్ ముందుకైతే వెళ్ళాలి. సో మొత్తం 4 డైరెక్షన్స్లో ఒక 100 బ్లాక్స్ సో ఇటు ఒక 100 అక్కడి నుండి అయితే సర్కిల్ బిల్డ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తా. ఓకే చూసారు కదా మొత్తానికి సినిమాటిక్లో సో నేనైతే మొత్తం ఒక పెద్ద సర్కిల్ వేసా. సో మీకు ఇప్పుడు కనపడకపోవచ్చు సో సినిమాటిక్లో చూసే ఉంటారు. సో ఒక పెద్ద రౌండ్ సర్కిల్ అయితే వచ్చింది అండ్ ఈ సర్కిల్ ఎందుకంటే సో నేను ఈ సర్కిల్ లోపల ఉన్న ఏరియా మొత్తాన్ని సో మీరు ఓషన్ మాన్యుమెంట్స్ డ్రైన్ చేయడం చూసే ఉంటారు కదా సో ఓషన్ మాన్యుమెంట్స్ అండ్ లావా పూల్స్ సో వాటిని ఎలా డ్రైన్ చేస్తామో సో లోపల వాటర్ నుంచి ఒకటి డ్రైనింగ్ అనమాట. సో లోపల బ్లాక్స్ నుంచి చూడడం మొత్తం మైనింగ్. సో నేనైతే ఒక 50 blocks above and 50 blocks kendake and 50 blocks kante ekko kendake mine cheyalani cheppi so 60 ya 80 ya ledha 100 ya ఎంత అనేది అంటే సిచ్యువేషన్ బట్టి చూస్తా. సో అన్ని బ్లాక్స్ అయితే కిందకి మైన్ చేసుకుంటూ వెళ్తా. సో మొత్తం మైనింగే కాదు, కొంచెం TNT కూడా యూజ్ చేస్తాను. మొత్తం మైన్ చేయాలంటే కొంచెం కష్టం కదా. సో ఇప్పుడైతే ఇంకొక పెద్ద పని అయితే ఉంది. సో వితర్ స్కెల్టన్స్ని చంపడం. సో నేదర్కి వెళ్ళి సో మనం వితర్ని అయితే కిల్ చేయబోతున్నాం ఈ ఎపిసోడ్లోనే. సో అది కూడా సో వితర్ స్కెల్టన్స్ని కిల్ చేసి హెడ్ సంపాదించి సో వితర్ని అయితే స్పాన్ చేసి కిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేకన్ అయితే అప్పుడే పెట్టినాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో బేకన్ అనమాట. సో కావాల్సిన బ్లాక్స్ అన్ని రెడీ చేసుకుని అండ్ ఇది విషయం అయితే. సో ఇదంతా బిల్డ్ చేసిన తర్వాత లోపల డ్రైన్ చేయడం కోసం ఇదంతా నేను బిల్డ్ చేసింది. సో డ్రైన్ అంటే వాటర్ ఉన్న చోట రిమైనింగ్ మొత్తం మైనింగ్ అండ్ అక్కడక్కడ కొంచెం TNT. సో TNT ఫామ్ అయితే లేదు. సో దాని గురించి నేనైతే కొంచెం ఎక్కువ మైనింగ్ మీద ఫోకస్ పెడుతున్నా. సో TNT ఫామ్ ఉంటే మాత్రం సరిపోయేది. ఎనీవేస్ మనం వాళ్ళతో ఫైట్ చేయడానికి ఆర్మర్ సరిపోవచ్చు మినిమం. చూద్దాం, వీళ్ళు కొంచెం తక్కువ కదా స్పాన్. ఓకే, ఒక్కడైతే కనపడ్డాడు. సో ఫార్ట్రస్ నిండా ఉంటారు కానీ కనపడ్డ మాత్రం అప్పుడప్పుడు కనపడతారు అనమాట అక్కడక్కడ. సో ఇద్దరు ముగ్గురు గుంపుగా ఉంటారు, ఇంకా మళ్ళీ కనపడరు. సో మొత్తం తిరగాలి. ఇప్పటికే అది బిల్డ్ చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది. సో ఇది కూడా కొంచెం టైం ఎక్కువ పడుతుంది. బట్ ఎనీవే వీళ్ళని అయితే ఖచ్చితంగా కిల్ చేయాలి. నేను అట్లీస్ట్ ఒక 50 to 100 లోపు కిల్ చేస్తే కనుక ఒక వితర్కి సరిపోయే హెడ్స్ అయితే వస్తాయి అనుకున్నా. ఎనీవే లూటింగ్ ఉంది కదా, కొంచెం తక్కువ అవ్వచ్చు. అంత కూడా కిల్ చేసిన అవసరం లేదనుకుంటా, చూద్దాం. బట్ మ్యాక్సిమం ఒక్క వితర్కైనా సరిపోయే హెడ్స్ అయితే కావాలి నాకు. ఓకే, మొత్తానికి నెదర్లో అయితే ఫైట్ చేసాం. అండ్ చూస్తే కనుక చాలా ఐటమ్స్ వచ్చాయి. సో 4 అయితే వితర్ స్కెల్టన్ హెడ్స్ వచ్చాయి అండ్ 32 అయితే బ్లేజ్ రాడ్స్ వచ్చాయి. అది కూడా లూటింగ్ వల్ల అనమాట. అండ్ ఇవి సో బోన్స్ అవి ఇవి చాలా అయితే వచ్చాయి. అండ్ మాగ్మా కూడా వచ్చినట్టుంది. సో మాగ్మా క్రీమ్ అయితే సో ఇవైతే దొరికాయి మనకి. అండ్ దీంతో అయితే మనం ఒక వితర్ని కిల్ చేయబోతున్నాం. సో ఓవర్ వరల్డ్కి వెళ్ళాక. ఓకే గైస్, మొత్తానికి అయితే మనం ఓవర్ వరల్డ్కి వచ్చాం. అండ్ ఇప్పుడైతే నేను కొన్ని ఎంచైన్మెంట్స్ చేద్దాం అనుకున్నా. సో పిక్ఎక్స్కి స్వాడ్కి అయితే అన్బ్రేకింగ్ అంట. ఓకే, సో దీనికైతే పవర్ 4 వస్తుంది అండ్ తీసుకుందాం. సో పవర్ 5 అయితే చేసేద్దాం దానికి. ఓకే, పవర్ 4. ఓకే, అదొకటి వచ్చింది. అండ్ ఈ రెండు అయితే మిక్స్ చేసేద్దాం. ఎలాగో నా దగ్గర పవర్ 4 ఉంది అండ్ మిగతావి అయితే పెద్దగా ఏం రావట్లా. సో అన్బ్రేకింగ్ అవే చూపిస్తుంది. మళ్ళీ పవర్ 4ఏనా? ఓకే, సో దీనికి పవర్ 4 తప్ప ఇంకేం రావట్లేదు. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ బ్రేక్ అయితే అయిపోయేలా ఉంది. సో లెదర్ బూట్స్, సారీ డైమండ్ బూట్స్. ఓకే, డిసెన్చాంట్. దీనికైతే అన్బ్రేకింగ్ వస్తుందా? ఓకే, ఒక పని చేయొచ్చు. సో అన్బ్రేకింగ్ చేసి దీనికి అండ్ ఒక డైమండ్తో రిపేర్ చేసి పెట్టుకుందాం. ఓకే, ప్రొడక్షన్ 3 కూడా పర్లేదు. ఎలాగో అవి కూడా సగం వరకు అయిపోయాయి అనమాట డ్యామేజ్ అయితే. ఎలాగో మన దగ్గర ఇంకా డైమండ్స్ ఉన్నాయిగా, సో ఒకటి పెట్టయితే రిపేర్ చేద్దాం ప్రజెంట్. అదైతే చాలు. నెక్స్ట్ అయితే నేను ట్రేడింగ్ చేసి సో ఆర్మర్స్ అయితే తీసుకుంటా సో ట్రేడర్ దగ్గర నుండి. అండ్ ఇప్పుడైతే మొత్తం ఓకే ఇక్కడైతే 4 ఉన్నాయి. సో ఒక్కటి సరిపోద్ది అనుకుంటా కొంచెం వరకు అయితే. అండ్ ట్రేడర్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత అయితే సో రిమైనింగ్ చూద్దాం. అప్పటి వరకు అయితే ఇవే అనమాట సో ఆర్మర్స్ అవన్నీ. కమాన్. ఓకే ఓకే, ఆల్మోస్ట్ మనకి నియర్లీ హాఫ్ వచ్చింది. సో పర్లేదు, ఎలాగో మనకి అన్బ్రేకింగ్ ఉంది కాబట్టి కొంతవరకు అయితే సర్వే అవ్వచ్చు. అండ్ ఓకే తీసుకుందాం. అండ్ దీంతో పాటు ఇంకే ఉన్నాయి. సో XP 29 అయిపోయిందా? సో దీని అయితే మిక్స్ చేయాలి కదా. సో ఈ రెండో కలిపితే పవర్ 5 అయితే అయింది. ఓకే, సో ఇది కూడా ఫినిష్. అండ్ ఇప్పుడైతే నేను కలెక్ట్ చేసిన హెడ్స్ అయితే ఉన్నాయి కదా సో వితర్ స్కెల్టన్ హెడ్స్. సో ఒకటైతే లోపల పెట్టేసా. మొత్తానికి 4 అయితే కలెక్ట్ అయ్యాయి అండ్ ఒకటైతే లోపల పెట్టేసా. సో 3 అయితే ఉన్నాయి. ఇప్పుడైతే వితర్ని అయితే స్పాన్ చేయాలి మనం. మన దగ్గర స్వాడ్ ఉంది కానీ యారోస్ ఉండడం కూడా బెటర్. ఓకే, ఏం లేదు నా దగ్గర. So feather. Okay, 5 అయితే ఉంది feather. Okay, 20 ఏమో వస్తే ఓకే చాలే. సో ఇన్ఫినిట్ వచ్చే వరకు ఇంతే అనమాట మన పరిస్థితి. సో ఆరోస్ అన్నీ చేసుకుంటూ ఉండడమే. మ్యాక్సిమం కావాల్సినవి ఉన్నాయి. ఓకే, ఒక హెల్మెట్ అయితే కావాలి. సో హెల్మెట్ కూడా నాకు ఆల్మోస్ట్ బ్రేక్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ కదా, మొత్తం బ్రేక్ అయిపోయింది. ఇది వెదర్ని కిల్ చేసే వరకు ఇదే ఆర్మర్. సో వెదర్ని కిల్ చేసిన తర్వాత చూద్దాం, ఇంకా కొత్త ఆర్మర్కి అయితే అప్గ్రేడ్ అవ్వాలి తప్పదు. సో విత్ ఎంచాంట్మెంట్తో అండ్ లోపు ఎక్స్పీ కూడా కలెక్ట్ చేసుకుంటాం. మనకి నెదర్లో అయితే ఎక్స్పీ ఫామ్ ఉంది. సో సరిగ్గా అయితే మీకు అంటే స్టార్టింగ్లో చూపించినట్టున్నా, బట్ తర్వాత అయితే దాని పెద్ద యూజ్ చేయలేదు. సో కౌ ఫామ్ ఉంది కదా అని చెప్పి వాటికి బ్రిడ్జ్ చేసాను అనమాట. ఎలాగో నెదర్లో ఉంది కాబట్టి కొంచెం ఎక్స్పీ కలెక్ట్ చేసుకుని రిమైనింగ్ ఎంచాంట్మెంట్లు కూడా చేసుకోవచ్చు. సో నేనైతే అండర్గ్రౌండ్కి వెళ్తున్నాను ఇప్పుడు అండ్ వెదర్ని కిల్ చేయడం కోసం. సో కొంచెం దూరంగానే వెళ్దాం, మరి ఓపెన్ ప్లేస్లో కాకుండా. సో బీకన్ అయితే కావాలి, ఎందుకంటే ఏరియా అంతా క్లియర్ చేస్తా అని చెప్పా కదా, ఒక 50 బ్లాక్స్ కిందకైతే. సో 100 అయితే క్లియర్ చేయాలి. ఓకే, ఇటు వెళ్దాం. కిందకైతే దారి ఉంది, మరి అంటే నేను కొంచెం మైండ్ చేసుకుంటూ పోయింది. ఇక్కడ కిల్ చేసేద్దామా అని చూస్తున్నా, చేసేచ్చు ఇటువైపుకి వెళ్తే కనుక. సో చాలా కిందకు ఉంటుంది. ఓకే, కొంచెం లోపలికైతే మైండ్ చేస్తున్నా. అండ్ తెలిసిందే కదా, నేనైతే ఈసారి ఫస్ట్ వెదర్ కాబట్టి సో అండర్గ్రౌండ్లో కిల్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అయితే కనుక ఇంకా ఎండకి వెళ్ళిపోయి సో అక్కడైతే చేయొచ్చులే. అక్కడైతే కొంచెం ఈజీగా ఉంటుంది, బట్ మనం ఇంకా ఎండకి వెళ్ళదు కాబట్టి సో ఇక్కడే అనమాట. సో నేనైతే వెదర్ని కిల్ చేద్దాం అది ఇది ప్లానింగ్ అయితే ఏం పెట్టుకోవాలా, జస్ట్ బేకన్ కోసం ఇంకా తప్పక కిల్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఆల్మోస్ట్ చాలా దూరం అయితే వచ్చాం. ఈ ప్లేస్ సరిపోద్దా, కొంచెం బ్రేక్ చేద్దాం. ఓకే ఓకే, సో ఏమాత్రం సరిపోవచ్చు అనుకుంటున్నా. చాలా రోజులైతే అయింది ఇలాంటి ప్లేస్లో కిల్ చేసే వెదర్ని. ఓకే, సౌల్ శాండ్. ఓకే, మొత్తానికి సౌల్ శాండ్ అయితే పెట్టాం అండ్ హెడ్స్ అయితే పెట్టి సో ఫైట్ అయితే స్టార్ట్ చేయాలి. సో ఇదంతా బేకన్ కోసం. కమాన్. ఓకే, సో వెదర్ అయితే స్పాన్ అయింది. సో ఫైనల్గా మనకి నేతర్ స్టార్ కూడా వచ్చింది, ఈజీ పీజీ. సో హార్డ్ కోర్లో అయితే కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ సర్వైవలే కదా, ఈజీగానే ఉంటుంది. వెదర్ పెద్ద పని అయితే ఏం కాదు. అండ్ ఫైనల్గా మనకి వెదర్ స్టార్ కూడా వచ్చింది కాబట్టి అండ్ ఫైట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్స్ టు వెదర్ నాకైతే డైమండ్స్ కనపడ్డాయి. చూద్దాం ఎన్నో వస్తాయో. సో 2 అయితే కనపడ్డాయి మరి నాకు. ఓకే, సో ఫార్చ్యూన్ పికెక్స్ ఎన్నో వచ్చాయి. ఏంటి 9 డైమండ్సా? ఓకే, నా దగ్గర ఆల్రెడీ 3 ఉన్నట్టు ఉన్నాయి కదా, అంటే ఆర్మర్ రిపేర్ చేసినప్పుడు. సో 6 అయితే వచ్చాయి, 3-3. ఓకే, మొత్తానికి ఇప్పుడు 6 డైమండ్స్ ఏమో వచ్చినట్టున్నాయి. ఆల్రెడీ నా దగ్గర 3 అయితే ఉన్నాయి. సో మొత్తం 9 డైమండ్సా? ఎనీవేస్, సో ఇక బయటకి అయితే వెళ్దాం అండ్ మనమైతే బేకన్ రెడీ చేయాలి. సో బేకన్ అయితే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో పెడతా, సో ఇప్పుడైతే పెట్టను. జస్ట్ అయితే క్రాఫ్ట్ చేయడానికి ఐటమ్స్ ఉంటాయి కనుక క్రాఫ్ట్ చేసేద్దాం, లేకపోతే కనుక నెక్స్ట్ ఎపిసోడ్కి అన్నీ రెడీ చేసుకుని బేకన్ అయితే రెడీ చేసుకుంటా. ఓకే, డైమండ్స్ అయితే లోపల పెట్టేద్దాం. సో మొత్తానికి అయితే 9 మిగిలియా మనకి. ఓకే, అండ్ ఇప్పుడైతే బేకన్, సో బేకన్కి నెదర్ స్టార్ ఉంది, అబ్సిడియన్ ఉంది, ఇంకా గ్లాస్ కావాలి కదా. సో గ్లాస్ అయితే ఇక్కడ ఉండాలబ్బా. ఓకే, ఇక్కడ ఉంది. సో గ్లాస్ అయితే మనకి సో బేకన్ ఫైనలీ మనకైతే బేకన్ కూడా రెడీ. సో బేకన్ కూడా వచ్చింది అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే బేకన్ ప్లేస్ చేద్దాం. అండ్ ఈ లోపు అయితే నాకు కొంచెం వర్క్ ఉంది, సో బ్లాక్స్ అవన్నీ కలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో టెంపరీ బేకన్ కాబట్టి దీన్ని అటు ఇటు తిప్పుతూ ఉంటా, ఒక జోడ అయితే పెట్టను. సో దీనికోసం ర్యాండమ్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్స్ అనమాట. సో ఐరన్, అలాగే గోల్డ్, ఎమరాల్డ్స్ ఏముంటాయి అవి. సో మొత్తం బ్లాక్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటా ఫుల్ బేకన్ వచ్చే వరకు. అండ్ ఆఫ్లైన్ వర్క్ అదంతా. సో డైమండ్స్ దీంట్లో పెట్టేశానా? అయితే నాకు 9 డైమండ్స్ వచ్చాయా? నిజంగా సూపర్ కదా అబ్బది. 2 డైమండ్స్కి 9 డైమండ్సా? ఎనీవేస్ మొత్తానికైతే ఎపిసోడ్ ఏం చేసాం, సో ఒక పెద్ద బార్డర్ అయితే వేసాం, సో ఒక పెద్ద పెరిమీటర్ మన బేస్ చుట్టూ. అండ్ అంతేకాకుండా సో వెదర్ స్కెల్టన్స్ని కిల్ చేసాం, అంటే వెదర్ హ్యాడ్స్ కోసం. అండ్ ఫైనల్గా వెదర్ని కూడా కిల్ చేసి బేక్ని అయితే క్రాఫ్ట్ చేసుకున్నాం. సో చూసారు కదా, అండ్ దీన్ని అయితే ఇప్పుడు ఏం ప్లేస్ చేయను. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అన్నీ రెడీ అయిన తర్వాత అయితే బేకన్ పెడదాం. సో ఇదనమాట ఎపిసోడ్కి. సో ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హోప్ యు ఎంజాయ్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్.